తెలిసిందే ఫస్ట్ టైం తర్వాత పక్కా ఇల్లు అని దేశంలోనే మొట్టమొదటిసారి కదా సార్ ఒక రాష్ట్రంలో పెట్టడం రాష్ట్రంలో పెట్టాం పక్కా ఇల్లు అప్పుడు ఇందిరాగాంధీ గారి టైం కూడా ఇచ్చారు ఇల్లు దాన్ని కమలిల్లు ఇల్లు అంటారు అవునండి రామారా టాటా ఇల్లు ఉండాలి వీళ్ళు తెలిపి పక్కా ఇల్లు కట్టాలని చెప్పి పెంకుటి ఇల్లు లక్షలాది ఇల్లు కట్టించి పేదవారికి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రా మరి అంత ప్రేమించే ఎన్టీఆర్ గారు తొంభై నాలుగు తొంభై నాలుగు ఇష్యూ కదండి చంద్రబాబు గారు డిఫర్ అవ్వడం లక్ష్మీ పార్వతి గారు వాళ్ళ నుంచి డిఫర్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగాయి కదండి అప్పుడు మీరు చంద్రబాబు గారు స్టాండ్ తీసుకున్నట్టున్నారు కదండి చంద్రబాబు గారితో బయటకు వచ్చారు అంటే ఆ స్టాండ్ తీసుకున్నారు అంత ప్రేమించే అంత అభిమానించే మీరు అంత రెస్పెక్ట్ చేసే రామారావు గారితో ఎందుకు ఉండలేపారండి కారణం ఏంటంటే రామారావు గారు నాకు లైఫ్ ఇచ్చింది చెప్పారు మా నాకు దేవుడు లాంటి వ్యక్తి కానీ ఆ సమయంలో ఆ స్టెప్ తీసుకోపోతే రాక్షసి లక్ష్మీ పార్వతి అతను గ్రిప్లోకి వెళ్ళి పెట్టి అతను చెప్పిందే వేదం సార్ స్వయంగా అన్నగారి ఇంట్లో ఉన్నాం నేను ఈవిడు పెత్తనం రామగారు రామారావు గారిని లొంగ తీసుకొని ఆ వయసులో ఈవిడ అడ్మినిస్ట్రేషన్ చేయడం మొదలెట్టింది ఎందుకు నాకే ఫోన్ చేసి అనేక సార్లు ఆ ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్ నువ్వేవారు నాకు చెప్పడానికి బాధిస్తు సందర్భాలు ఉన్నాయి అప్పుడు మినిస్టర్గా ఉండే కదా సార్ ఆర్ఎండ్బి మినిస్టర్ ఓకే ఆర్ఎన్బి అప్పుడు ఆర్ఎన్బి ఇచ్చారు నాకు ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడితే నో మీరు సంబంధం లేదు అన్నగారు చెప్తే చేస్తావు మీరవి చెప్పడానికి అన్నీ సందర్భాలు కూడా ఉన్నాయి అలాగా అడ్మినిస్ట్రేషన్ పాడు చేస్తూ ఉంటే అప్పుడు పార్టీలు చెదిరిపోతూ ఉంటే కొంతమంది విడిపోతూ ఉంటే అప్పుడు పార్టీ రామారావు గారి పెట్టి పార్టీ నష్టపోవడానికి వీలు లేదని చెప్పి స్టెప్ తీసుకున్నాను స్టెప్ తీసుకునే ముందుకు కూడా ఒక పెద్ద పది మంది వెళ్ళి రామారావు గారు కలిశారు కలిసారు సార్ కలిశారు సార్ ఇది పార్టీ అలాగే అయిపోతుంది ఆవిడ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది పార్టీని మీరు ఎంతో కష్టపడిపోయిన పార్టీ ప్రజలు ఆదరించారు మీరు కొంచెం అంటే నో అన్నారు ఆ కమిటీలో అశోక్ గర్వీత్ గారు ఉన్నారు తర్వాత చనిపోయారు హరికృష్ణ గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళు అడిగారు అడిగితే రామారావు గారు పాపం ఆ మాయ లేడీ అంటారు కదా మాయ లేడీ చేతిలో జరిగిపోయి నో మీరు చెప్పింది అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మార్చవలసిన పరిస్థితి వచ్చింది కానీ ఆ తర్వాత ఎప్పుడైనా మీరు బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా సార్ ఎందుకంటే రామారావు గారు మీకు లైఫ్ ఇచ్చిన ఆయన ఒక దేవుడు లాంటి వ్యక్తి అని అన్నారు కదండి ఆయనతో డిఫరెంట్ అవ్వాల్సి వచ్చింది అంటే ఆయన బాధ పెట్టాల్సి వచ్చింది అని ఎప్పుడైనా మీరు బాధపడ్డ సంఘటన అందరూ బాధపడ్డ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎవరో టికెట్లు ఇచ్చారో అందరూ వాళ్ళు అయితే అతను పెట్టిన పార్టీ భూస్థాపితం ఆ రోజు జరగకూడదు ఓకే కలకాలం సార్ ఒకవేళ పార్వతి గారి చేతుల్లోకి వెళ్ళి ఉంటే పార్టీ అంటే రామారావు గారు ఆవిడ చెప్తున్నట్టు వింటున్న వినేవారు అని అన్నారు కదండి ఆవిడ చేతుల్లోకి వెళ్ళి ఉంటే తెలుగుదేశం అనేది ఉండేది ఉండేదేది కాదండి ఆవిడ చీరలకు కూడా లొంగిపోయేదండి ఎవరైనా పని ఉంటే పట్టు చీరలు చాలు మీకు నాకు గుర్తుందో లేదు పూర్వం ఉన్నటువంటి విలేకరులు అడగండి హైదరాబాదులో ఆవిడ పట్టు చీరలతో తొలాబార పెట్టారు లక్ష్మీభారా ఎప్పుడో చెన్నారెడ్డి టైంలో జరిగిందనుకున్నాం మనం ఇప్పుడు పట్టుచేరులతో తొలాభారం ఏంటండి ఇది రామారావు గారు ఎంత పని పనిచేశారండి అతను కాపాడవలసిన పరిస్థితుల్లో అతని పేరు చెప్పుకొని పార్టీకి డ్యామేజ్ చేయడం తప్పు కదా దాన్ని మేము ఖండించాం తర్వాత అంటే మీరు డిఫ్రై బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా అన్నగారిని రామారావు గారిని కలవడం జరిగిందా సార్ రెండు మూడు సార్లు కలిశాను అంటే మా ఇంట్లో మ్యారే మ్యారేజ్లో లేనప్పుడు కానీ పాడినప్పుడు కానీ వెళ్ళినప్పుడు అలా తమ్ముడు తమ్ముడు బాగున్నారా తమ్ముడు తమ్ముడు గారు బాగున్నారా అమ్మ మా మిస్సెస్ అమ్మ అమ్మ అనేవారు అమ్మాయిలాగ ఉన్నారు పిల్లలు కూడా అలాగ అంటే తనతో డిఫర్ అయ్యారు మీరు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారనే కోపం ఎప్పుడు మీద అతని మనస్తత్వం తెలుసు కదా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈవిడ మనస్తత్వం అతనికి అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత పార్టీని నిలబెట్టారని సంతోషపడ్డాడు అతను నిజమా సార్ నేను మాట్లాడినప్పుడు తెలిసిపోతుంది కదా అతనితోటి లేకపోతే లోపలికి రాణొస్తాను నన్ను బయట పోవండి అదే అండి అదే అదే అవును నేను అదే అడుగుతున్నాను అడుగుతాడు కూర్చోబెట్టి వాళ్ళు అందరు బాగున్నారు ఎలా ఉన్నారు జాగ్రత్తగా చేయండి పార్టీని కాపాడాలని చెప్తుండ్రు సందర్భాలు సందర్భాలు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కోసం అడిగారా సార్ అడిగారండి ఎలా ఉన్నారు ఏంటి పార్టీ ఎలా ఉంది మా మా పిల్లల గురించి అండి మా కుటుంబ సభ్యుల నుంచి అందరికీ పార్టీని కాపాడాలి అదే పార్టీ కోసం కూడా ఆయన పార్టీ జాగ్రత్త తీసుకెళ్ళండి ప్రజలతో ప్రజలు గురించి ఆలోచించండి మరి ఆయన ఏ కోపంతో అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా అంటే ఎప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఉపయోగించారు తర్వాత వైసీపీ వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు ఎన్టీఆర్ గారు అప్పట్లో ఒక జామాత దశమగ్రహ అంటే అల్లుడు పదోగ్రహం ఇలాగని ఒక దశమగ్రహం అన్నట్టు ఇలాగని ఒక రోడ్ చేశారని లేకపోతే ఆయన స్పీచెస్ ఇచ్చారని అంటే చంద్రబాబు నాయుడు గారికి తను వదిలేసిన వాళ్ళకి వ్యతిరేకంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ దాన్ని ఇప్పటికీ వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు సార్ ఇప్పుడు చేతకాని నాయకులు అని చేస్తారండి ఆ రోజు కోపంలో చంద్ర ఎన్టీ రామారావు గారు ఒక క్యాషెట్ రిలీజ్ చేయడం కరెక్టే ప్రశ్నలో ప్రశ్నలో మాట్లాడారు అన్నీ విడిపోయిన తర్వాత ఆ బాధలో అన్నారు చంద్రబాబు నాయుడు గారు నాకు ద్రోహం చేశారు నన్ను నమ్ముకున్న తమ్ముళ్ళు అందరూ నాకు ద్రోహం చేశారు క్యాషెట్ మాట్లాడారు తర్వాత తర్వాత రిలైజ్ అయిన తర్వాత పార్టీ బాగా జరుగుతుంది అన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు రాజకీయంగా డైరెక్ట్గా నీ పార్టీ ఏం చేసిందో అడిగి ఓట్లు ఆడగాలి తప్పించి ఎన్టీ రామారావు గారు మాట్లాడిన క్యాషే ఎన్టీ రామారావు గారు చంపేసింది తెలుగుదేశం వాళ్ళే మేం చెప్తామండి పార్టీ స్థాపించిన వ్యక్తి మా అందరికీ కూడా గౌరవం ఇచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టిన వ్యక్తి అతను ఎందుకు మోసం చేస్తాం అతను పెట్టిన పార్టీ నాడు అతను లేకపోయినా నలభై సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు వచ్చేస్తూ ముందుకు తీసుకెళ్తామంటే ఎందుకు తీసుకెళ్తున్నాం బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు ఈరోజు కూడా ఎన్టీ గురించి మాట్లాడుతాం మేము రామారు గారు పెట్టిన పార్టీ పేదల పార్టీ ఆ పార్టీకి గౌరవించండి ఓటమి ఎందుకు కొడుతున్నాం అతని మీద గౌరవం మాకు విశ్వాసం మాకు ఇప్పుడు మంచి బతికున్నంత కాలం అతను ఉంటుంది మాకు ఫస్ట్ మాట్లాడింది అతను గురించి అతనితో స్టార్ట్ చేస్తాం ఏ మీటింగ్ అయినా ఏదో పొలిటికల్గా వీళ్ళు డైరెక్ట్గా అడగలేక ఓట్లు అడగలేక ఇలా చేసాడు అలా చేసేడు అని మాట్లాడతారు తప్పించి మరి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసేడండి అతను ఓట్ల కోసం సొంత బాబాని చంపుకోలేదా ఇన్ని వ్యాసాలు వేయలేదా ఏం మాట్లాడతాతను సిద్ధార్థ గురించి మాట్లాడాలా ఏదో పొడి కల్పించి ఓటు సంపాదించడం రాజకీయ పార్టీ లక్షణం కాదు అది నాయకత్వం పోషించిన అవసరం కూడా లేదు సార్ ఇప్పుడు పాత తరం రాజకీయాలను పక్కన పెడితే ఇప్పుడు ఉండే కాంటెంపరీ రాజకీయాల విషయాలకు వస్తే ఇప్పుడు ఎలా ఉంది సార్ రాజకీయం అనేది ఎందుకంటే మీరు పాత తరాన్ని చూసారు ఇప్పుడు తరాన్ని కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది మీకు రాజకీయం మీద అంటే అప్పుడు రాజకీయాలకు ఇప్పుడు చాలా తేడా వచ్చిందండి ఇవాళ ఏంటంటే రాష్ట్రం గురించి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకులు కరువైపోయారు ఇవాళ ఎందుకు కరువైపోయారు అంటే నేను ప్రజలు కూడా అంటే మీకు కావాల్సిన నాయకుడిని మీకోసం ఆలోచించే నాయకుడిని రాష్ట్ర కోసం ఆలోచించే నాయకుడిని రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే నాయకుని ఎన్నుకోవాలి తప్పించి పనికిమాని వాళ్ళు అందరికీ ఓట్లేసేసి ఇవాళ రాష్ట్రం అలాగే అయిపోయింది అలాగే అని చెప్పి గుండ్లు బాధ కూడా సుఖోండి మీకు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదో మాయ మాటలు చెప్తే నమ్మేసి ఓట్లేసారు ఈవేళ అదే ప్రజలు మీ గ్రామాలు వెళ్తూ ఉంటే గ్రామాల్లో రోడ్లు లేవండి ఎక్కడ చూసిన కన్నాలు రోడ్లు కన్నాలే ఏ సంక్షేమం లేదని మాట్లాడుతున్నారు ఆ రోజు మీ మీ ఓట్లు ఓట్లేసేవారు ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని దోసి ఇప్పుడు మనం ఏం చేయగలం మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్లో మీరందరూ కూడా కళ్ళు తెరిచి మీ సరైన నాయకుడు రాష్ట్రాన్ని బాగు చేసే నాయకుడు నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి ఎలా చేయాలి మన మన పిల్లల భవిష్యత్తు ఆలోచించేటువంటి పరిస్థితి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అందుకే మనం ఓట్లేస్తే కళ్ళు మూసుకొని ఓట్లేస్తే ఇగో ఇటువంటి దుర్మార్గులు వస్తారు రాజ్యం వెళ్తారు అటువంటి దుర్మార్లు రాజ్యం రాష్ట్రం ఏం బాగుపడుతుంది అంతే పబ్లిక్ కూడా అవసరం ఆలోచించి నాకు సార్ కానీ ఇప్పుడు చాలామంది ఎనలిస్టులు లేకపోతే ప్రజల్లో కూడా ఒక భావన అయితే ఉందండి అంటే ప్రతీకార రాజకీయాలు ప్రతీకారం తీర్చుకోవడమే రాజకీయంగా అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కదా నేను ఏ పార్టీని మెన్షన్ చేయట్లేదు మామూలు జనరల్గా జనరల్గా ఉండే ఒపీనియన్ మాత్రమే చెప్తూ ఉన్నానండి అలాంటివి నడుస్తున్నాయి అని చాలామంది అనుకుంటూ ఉన్నారండి ఇది మారాలి చేంజ్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు ప్రతీకర రాజకీయాలు నడుస్తున్నాయని మీరు భావిస్తున్నారా సార్ తప్పనిసరిగా చెప్తాను నేను దౌర్జన్యం ఇటువంటి పాలన నేను ఎప్పుడు చూడలేదు గతంలో కూడా జరిగిందని అనుకోను అంటే దీనికి కారణం కూడా ఉందండి మూలాలు ఉన్నాయి అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి కూడా ఉన్నప్పుడు ఇటువంటి సంఘటన జరిగాయి మీకు గుర్తుందో లేదు మీ కురవలేమో ఆ రోజుల్లో ఎన్నో యాక్సిటేషన్ జరిగాయి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టి ఎన్ని అవతప చేసే మనం చూసాం గుర్తు చేసుకున్నాం అప్పుడు అదే ప్రజలు మళ్ళీ తిరుగుబాటు చేసి ఇందిరాగాంధీని పక్క పంపించారు చూసాం కదండి ఇవాళ మోడీ గారు అతను అతనికి మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అత్త అండి అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను చేసిన అవినీతి గురించి మాట్లాడితే కేసులు ఇవాళ ఆమెతో పదిహేను కేసులు పెట్టాడు మాట్లాడకూడదా ప్రజాస్వామ్యంలో మీద నిర్భయ కేసు కూడా పెట్టినట్టున్నారు నిర్భయ కేసు పెట్టాడు ఏంటి సార్ ఏ విషయంలో అండి నిర్భయ కేసు పెట్టారు లేదు దానికి కారణం ఏమి లేదు మున్సిపల్ కమిషనర్ ఒక లేడీ ఉండేది ఒక ఇష్యూలో వెళ్ళి మాట్లాడా మాట్లాడిన తర్వాత రేపు లోపలికి కానీ మీరు చేయకపోతే పని చేయకపోతే పద్ధతి కాదు బాగుండదు అని చెప్పాను ఓకే దానికి ఏం చేశారంటే నిర్భయ కేసు ఆమె ఏదో నిర్భయ కేసు ఏంటంటే ఈ వయసులో నిర్భయ కేసేంటి నా మీద

ఓకే ఓకే కొరతలేసి చూపించమంటే చూపించలేదు రెండోది అర్ధరాత్రి మూడు గంటలకు గోడ వచ్చారు అరెస్ట్ చేశారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో పెట్టారు కోర్టు ఏమో వాళ్ళు చేసిన తప్పు అని చెప్పింది అలాగే అన్ని అన్ని కేసులు కూడా వాస్తవాలు లేవు నన్ను బెదిరించడానికి నా నోటంటే మాట రాకుండా చూడటం కోసం ట్రై చేశారు నేను కూడా చెప్పాను మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం పీకలేరు మీ తప్పులు మాట్లాడుతూ ఉంటామంటే చెప్పారు వైసీపీ నాయకులు కూడా కొంతమందినే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నారని మీ వాళ్ళు కూడా కొంతమంది అంటూ ఉంటారు అంటే మీలాంటి వాళ్ళ అటాకింగ్ మూడ్లో ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాన్ని ఎక్కువ విమర్శిస్తూ ఉన్నారో కొంచెం మాస్లోకి పదునైన భాషతో ఎవరైతే విమర్శలు ఉన్నారో వాళ్ళని ఎక్కువ కట్టడి చేయడం కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారో అని అంటూ ఉంటారండి అంటే మీరు పదునైన బా భాష ఉపయోగించడం లేకపోతే పదునుగా మాట్లాడడం అనేది కూడా మీ మీదే ఇలాంటి కేసులు పెట్టడానికి దోహదం చేసిందని నేను ఒకరినై కాదు అప్పుడు ఏంటంటే ఎవరో మాట్లాడలేని పరిస్థితుల్లో నాతో పాటు ఒక ఇరవై మంది అచ్చున్నాయుడు గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ అశోక్ గజ్ గారు కానీ ఇక్కడ ఇటువంటి వాళ్ళని నేను కానీ ఇక్కడ ఇలా ముందుకు వెళ్తే గుంటూరు జిల్లాలో కొంతమంది ఉన్నారు వీళ్ళు అందరు కూడా మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరి మీద కూడా అటాక్ ద్వారా వెళ్ళారు కేసులు పెట్టారు కొంతమంది జైల్లో పెట్టారు అచ్చెన్నాయుడు గారు జైల్లో పెట్టేశారు కదా నేను ఒకరిన జైలుకి వెళ్ళలేదు కానీ కోర్టుకి వెళ్ళడం స్టేజ్ తెచ్చుకోవడం కానీ చాలామంది జైలుకి వెళ్ళారు వీళ్ళందరూ భయపెట్టడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏంటంటే జనం తిరుగుబాటు చేశారు ఆ రోజుల్లో ఒక ఇరవై ముప్పై మంది మేము తిరుగుబాటు చేసాం ఇవాళ వెళ్ళింది అది ఇవాళ చూస్తారు కదా ఎక్కడ పడితే అక్కడ జనం తిరుగుబాటు చేస్తున్నారు అందరూ జగన్మోహన్ రెడ్డి మోసం చేసేడు మోసం చేసాడు ఈ రాష్ట్రాలు సర్వ నాశనం చేసాడు మాట్లాడే పరిస్థితి వచ్చింది కదా ఆ రోజు మేము మాట్లాడడం వల్లే వచ్చింది అన్నం జనం అర్థం చేసుకున్నారు నిజమే చెప్పింది వాస్తవం రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అప్పుల పాలు అయిపోయింది కుట్రాలకు ఉద్యోగాలు లేవు సర్వనాశనం అయిపోయింది అని చెప్పి ఈవేళ ప్రజలే తిరిగిపోటు చేసే పరిస్థితికి వచ్చింది అదే మేము కోరుకున్నాం ఆ రోజునే సార్ అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్లోని మీ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారని విన్నాను నిజమా సార్ అది ఇప్పుడు కాదండి అదే అండి ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం ఎప్పుడు అనుకుంటాను పోలీస్ స్టేషన్ గొడవ అయింది ఆ గొడవ మీద నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా పోలీస్ షేస్కి వెళ్తే అక్కడ సిఏ గారికి నాకు రఫ్ గా గొడవైంది సరే కేసు పెట్టారు తర్వాత తేలలేదు కేసు పోలి అంటే కేసు పెట్టడం రౌడీ షీట్ ఓపెన్ చేసి కేసు పెట్టారు సార్ రౌడీ షీట్ అలాంటిది ఓకే ఓకే కేసు పెట్టారు రాజకీయ నాయకులు కేసులనే మామూలుగా అంటే ఏ పార్టీకి పూర్వండి ఎమ్మెల్యే పోలీస్ షేస్కి వెళ్ళిపోయాము ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా ప్రెస్టేజ్ ఫీల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఎవరైనా మాకు వేసే వాళ్ళు వచ్చి సార్ మాకు అరెస్ట్ ఆ సీఏ గారు అంటే పదా పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళేవాళ్ళు ఇంక అడిగేవాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసేవా కారణం పెట్టి నేను అడిగేవాళ్ళం ఆ రోజు సీఏ గారు ర్యాష్కి మాట్లాడారు మాట్లాడితే లాక్డౌన్ కురవాళ్ళు ఎందుకు అరెస్ట్ కారణం చెప్పు లేకపోతే నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి రెండు రా బయట రెండు రాసుకొచ్చా దాని మీద కేసు పెట్టారు అప్పుడు కోర్టులో కేసు అయింది కోర్టులో అన్ని చూపించాం కోర్టు ఏమో కేసు ఉండాలి అప్పట్లో మీ మీద బంగారు పాప గారు గెలిచారు కదండి అప్పుడు మీరు ఎమ్మెల్యేగా లేనట్టు ఉన్నారు కదండి మీ మీద కేసు పెట్టినప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారా ఎమ్మెల్యే ఉన్నప్పుడే బంగారు పాప గారు తర్వాత అండి మీ మీద గెలిచింది తర్వాత గెలిచారు ఓకే ఓకే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఓకే అప్పట్లో మీకు ఒక సిఐటియో సిపిఎం అంటే కమ్యూనిస్ట్ లీడర్ కి ఒక ఆయన రుత్తల ఎర్రనాయుడు ఎవరు అనుకుంటా అండి ఎర్రపాత్రుడు గారు ఎర్ర రుత్తల ఎర్రపాత్రుడు గారు ఆయనకి గట్టిగా టకాఫోర్గా ఒక గొడవలు అంటే ఒక వైరు ఉండేది అంటే నిజమే వైరస్ పొలిటికల్ వైరు అతను బంధువు కూడా నాకు బంధువు అవుతాడు మా కాస్తే బంధువు అండి మా తాతయ్య గారు వృత్తుల వారు అతను కూడా వృత్తుల వారే ఇంటి పేరు పొలిటికల్ అతను ఓకే సిపిఐ పార్టీ అతను బంగారు బాబు గారేమో కాంగ్రెస్ పార్టీ నేను తెలుగుదేశం ఓకే పొలిటికల్ వైరు తప్పించి అతనికి నాకు వైరు ఏం లేదు సార్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వెళ్తూ ఉంటాం మా ఇంట్లో ఫంక్షన్ వస్తూ ఉంటారు అది ఉన్నారు సార్ ఆయన ఓకే ఓకే అప్పట్లో ఆయన ప్రోద్బలంతో కేసు కూడా పెట్టారు అని విన్నారు అలాంటిది ఏం లేదండి సార్ ఇప్పుడు ఇందా జైలు అన్నారు కదండి రాజకీయ నాయకులకి జైలు మా వాళ్ళు అందరూ వెళ్ళి వచ్చారు నేను తప్ప అని అన్నారు కదండి ఆల్మోస్ట్ చాలామందిని అరెస్ట్ చేశారన్నారు కదండి చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం అనేది నిజంగా ఒక సంచలనం అండి దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం అప్పటి వరకు ఆయన కోసం ఏమనుకునేవారంటే అండి అంటే ఒక మీడియా పరంగా కానీ ఏదో ఒక విధంగా ఆయనని ఎవరు తాకలేరు అంటే ఆయన ఆ సాహసం చేయలేరు ఆయన తాకే సాహసం చేయలేరు ఇలా అని వినిపించేది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఒక స్కామ్లో స్కిల్ స్కామ్లో ఉన్నారని చెప్పి ఒక కేసు పెట్టి జైలుకి పంపించడం జరిగింది సో వాళ్ళు మావాడు మగాడు మా మేము ఆ హీరోయిజంగా చేశాం చంద్రబాబు గారిని అసలు ఎవరు ఏమి చేయలేరన్నారు సరైన వాళ్ళు వచ్చారు కాబట్టి మేము చేయగలిగామని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు వైసీపీ వాళ్ళు దీన్ని ఎలా చూస్తారండి అది హీరోజింగ్ కాదు సార్ అది పిరికితనం నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారి మధ్య పబ్లిక్ నమ్మకం ఏంటంటే తప్పు చేయుడు అనేది పబ్లిక్ ఒపీనియన్ ఉంది మేధావులు కానీ ఆఫీసులు అందరికీ తెలుసు తప్పు చేయుడు నాలుగు సార్లు ఆలోచించేస్తాడు అండి మొన్న నువ్వు ఎందుకు అరెస్ట్ చేసావు ఏ తప్పు ఉందో చేసావు ఇన్ని వేల కోట్లు దోపిడీ చేసిందని చెప్పావు కదా అరెస్ట్ చేసావు కదా స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఆ రోజు క్యాబినెట్లో నేను కూడా మంత్రిగా ఉన్నా క్యాబినెట్లో మంత్రులు డిస్కషన్లో దానివల్ల కొన్ని కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాం ఇవాళ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ అమెరికాలో కానీ దేశాల్లో కానీ కొంతమంది కొన్ని కుర్రోప చేస్తారంటే బికాస్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రతి జిల్లాలో ఓపెన్ చేసాం దాంట్లో అవకతవకలు జరిగే అవకాశాలు లేవు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి పబ్లిక్లో తిరగకుండా చేసి ఇది లబ్ధి పొందాలని చూశాడు అది రివర్స్ అయింది జగన్ గారు కూడా రాజకీయంగా అడుగు తెలిపారు ఆయన ఆయన కూడా అంటే మామూలుగా ఎలా పడతా నిర్ణయాలు అయితే తీసుకోరు ఎందుకంటే రాజకీయంగా ఒక పదివేలు పార్టీని నడిపారు సో రాజకీయంగా ఎత్తు పలాలు కూడా చూసారు ఎవరండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సో అలాంటి ఆయన చంద్రబాబు గారిని జైల్లో పెడితే మైలేజ్ వస్తుంది ఆయనకి సానుభూతి వస్తుంది అనే దాన్ని గ్రహించలేకపోయారా ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలిసింది జగన్మోహన్ రాజకీయం చెప్పండి ఎవరు చెప్పారు రాజకీయం తెలిసినండి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద ఉన్నాయా అటువంటి దౌర్భాగ్యం వీళ్ళు నేను చెప్పేది కాదు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఇది ఓకే ఎన్ని కేసులు ఉన్నాయో ఎన్ని ఉన్నాయి సార్ సిబిఐ ఇచ్చి సిబిఐ కేసు పదమూడు ఈడీ కేసు తొమ్మిది ఇతర కేసులు ఎనిమిది మొత్తం ముప్పై ఒక్క కేసులు సిబిఐ చిన్న భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పది కేసులు ఉన్నాయండి ఇతర రాజకీయ నాయకుడి అండి రాజకీయ నాయకుడి కాదు దోపిడీ దొంగ ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చింది తప్పించి అతనికి రాజకీయం తెలిసండి రాజకీయం అంటే కక్ష సాధింపా జైల్లో పెట్టవా ఎంక్వైరీ కోర్టులో నిరూపించవా సిఐడి చేత అరెస్ట్ చేయించో యాభై మూడు రోజులు జైల్లో పెట్టించావు యాభై మూడు లక్షలని చూపించేవాళ్ళు నువ్వు తప్పు తప్పు కదా అది రాజకీయ కక్షలాంటి రాజకీయం అంటే నువ్వు చంద్రబాబు నాయుడు చేసి చాలా బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు అది చాలా బ్రహ్మాండం డెవలప్ చేశారు నేను చేశారు నువ్వు వచ్చి అతనికంటే బాగా అంతేకాని కేసీ పెట్టాయి మీరు అంటున్నారు రాజకీయ బాగా పరిణితి వచ్చింది పరిణితి రాలేదు అతనికి